కాసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశమై బడ్జెట్కు ఆమోదం తెలుపనుంది. ఉదయం 11 గంటలకు సభలో ఆర్థిక మంత్రి నిర్మల బడ్జెట్ను ప్రవేశపెడతారు. 5 రాష్ట్రాల ఎన్నికల వేళ బడ్జెట్పై అందరిలో ఆసక్తి నెలకొంది. పన్నుల్లో ఎలాంటి రాయితీలు ఇస్తారు, ఎన్నికల వేళ ఎలాంటి కొత్త పథకాలను ప్రకటిస్తారని అంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఉదయం 11 గంటలకు లోక్సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెడతారు. ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది 4వ సారి. గత 2 ఏళ్లుగా కోవిడ్ మహమ్మారితో అతలాకుతలమై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థ ఈ బడ్జెట్పై చాలా ఆశలు పెట్టుకుంది. గత 2 ఏళ్లలో ఉన్నత వర్గాల ఆదాయాలు పెరిగి మధ్యతరగతి నుంచి కింది స్థాయి వర్గాల ఆదాయాలు పడిపోయినట్లు గణాంకాలు చెబుతుండటంతో అల్పాదాయ వర్గాలు ఆర్థిక చేయూత కోసం కోటి ఆశలతో ఎదురు చూస్తున్నాయి. కేంద్రం నుంచి ఏం వరాలు గురుస్తాయా అని ప్రజలు ఆశిస్తుంటే ప్రతిపక్షాలు మాత్రం కేంద్ర ప్రభుత్వ విధానాలపై దండెత్తడానికి సిద్ధమవుతున్నాయి. కోవిడ్ మహమ్మారి చుట్టుముట్టిన 2021-22 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వానికి పన్ను వసూళ్లు ఆశ్చర్యకర రీతిలో పెరిగాయి. పెరిగిపోయిన అవసరాలను తీర్చడానికి కేంద్రం అప్పులను కూడా అదే స్థాయిలో చేయక తప్పని పరిస్థితి ఉన్నట్లు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. కొత్త బడ్జెట్లోనూ బహిరంగ మార్కెట్ రుణాలు 12 లక్షల కోట్లకు పైగానే ఉండొచ్చని చెబుతున్నారు. తాజా ఆర్థిక సంవత్సరం చివరి నాటికి కేంద్ర ప్రభుత్వ ఆర్థిక లోటు 6.8% చేరొచ్చని అంచనా. కేంద్ర ప్రభుత్వ మధ్యకాలిక ఆర్థిక విధానం ప్రకారం 2026 నాటికి దీన్ని 4.5% తీసుకురావాలన్నది లక్ష్యం. ఏటా 60 బేసిస్ పాయింట్లు తగ్గించుకోవాలన్నది లెక్క. ఈ లెక్కన 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక లోటును 6.3% పరిమితం చేయడానికి ప్రయత్నించవచ్చని అనలిస్టులు చెబుతున్నమాట. సంక్షేమ పథకాలపై కేంద్రం చేస్తున్న ఖర్చును దృష్టిలో ఉంచుకొని చూస్తే ఈసారి వినూత్న సంస్కరణల జోలికి పోయే అవకాశం ఉండకపోవచ్చు. ప్రపంచంలో అత్యధిక వృద్ధి రేటుతో ముందుకు సాగుతున్న దేశంగా గుర్తింపు పొందిన భారత్ ఆ పేరును నిలబెట్టుకోవడానికి వీలుగా ఆర్థిక వృద్ధి, ఆర్థిక సంఘటిత్వానికి ప్రాధాన్యం ఇవ్వడానికి మొగ్గు చూపుతారని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత ఏడాదిలా 14% వృద్ధితో ప్రవేశపెడితే బడ్జెట్ 39.6 లక్షల కోట్లకు చేరుతుందని చెబుతున్నారు. గత 2 ఏళ్ల పద్ధతులను బట్టి చూస్తే గనక కొత్త బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఏ పద్ధను 39 లక్షల కోట్లుగా చూపే సూచనలు కనిపిస్తున్నాయి. వేతనజీవులు, వివిధ పారిశ్రామిక వర్గాలు నిర్మలా సీతారామన్ నుంచి ఎక్కువ ప్రయోజనాలను ఆశిస్తున్నప్పటికీ ఆమె మాత్రం రక్షణాత్మక ధోరణిలోనే వెళ్లే అవకాశం కనపడుతోంది. ఆహార రాయితీ, ఎరువుల రాయితీ, ఉపాధి హామీ పథకం, పీఎం కిసాన్ లాంటి పథకాలకు భారీ మొత్తాల్లో కేటాయింపులు జరపాల్సి ఉన్నందున కేంద్ర ప్రభుత్వం ప్రజాకర్షక పథకాల జోలికి పోయే పరిస్థితి అయితే ప్రస్తుతానికి కనపడడం లేదు. ఇక కేంద్రం ప్రైవేటీకరణ, నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్, బ్యాడ్ బ్యాంకులపై దృష్టి సారించినందున ఈ బడ్జెట్ వాటి దృష్టికోణంలోనే సాగొచ్చని కూడా అంటున్నారు. గ్రీన్ హైడ్రోజన్కు ప్రోత్సాహకాలు ప్రకటించవచ్చని ఆశిస్తూ ఉన్నారు. పునరుత్పాదక రిన్యూవబుల్ ఇంధన ఉత్పత్తి ప్రాజెక్టులకు ఈ బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వచ్చని అంచనా వేస్తూ ఉన్నారు. స్పీడ్ ట్రైన్స్కి సంబంధించి కూడా అంచనాలు ఉన్నాయి. గంటకు 180 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో నడిచే సెమీ హైస్పీడ్ రైళ్లని బడ్జెట్లో ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. వీటిని నడిపేందుకు వీలుగా కేటాయింపులు జరపనున్నారు. వచ్చే 75 వారాల్లో 75 వందే భారత్ రైళ్లను ప్రవేశపెడతామని ప్రధాని మోడీ 15 ఆగస్టున ప్రకటించినందున వాటిపైన ప్రత్యేక ప్రకటన ఉండొచ్చు. అందుబాటులోని వనరులను దృష్టిలో ఉంచుకొని నిర్మలా సీతారామన్ స్వల్పకాలిక ఆర్థిక అవసరాలు, నిర్మాణాత్మక సంస్కరణలు, మధ్యకాలిక వృద్ధికి ఊతమిచ్చే పద్దును తీసుకొచ్చే సూచనలు అధికంగా కనిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే ఇవాళ బడ్జెట్ 2021-22 బడ్జెట్కు కొనసాగింపుగా ఉంటుంది తప్పితే ఊహాతీతంగా ఉండే అవకాశం లేదని ఆర్థిక నిపుణులు అంటున్నారు. మరి చిన్న తరహా పరిశ్రమలకు మరింత నష్టం చేకూరింది. ఎందుకంటే ఎక్కువ మట్టుకు కూడా బ్యాంకింగ్ లోన్స్ తీసుకోవడం వల్ల ఆ బ్యాంకింగ్ లోన్స్ రీపేమెంట్ చేయలేక ఇంట్రెస్ట్ అంతా కూడా అక్యూర్డ్ అయిపోయి వాటిని రీపేమెంట్ చేయలేక వర్కింగ్ క్యాపిటల్ లేక ఇంకా చాలా రకాలైనటువంటి సమస్యలతోని ఇండస్ట్రీ కూడా సఫర్ అవుతూ ఉంది. ఈ సందర్భంగా ఈ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వము ఏదైతే ప్రీ బడ్జెట్ కన్సల్టేషన్ జరుగుతుందో ఆ ప్రీ బడ్జెట్ కన్సల్టేషన్స్లో డిక్కీ కూడా మరి పార్టిసిపేట్ చేసి మా యొక్క
ఇన్పుట్స్ అన్ని కూడా గవర్నమెంట్ కి ఇవ్వడం జరిగింది. ఎటువంటి చర్యలు తీసుకుంటే మళ్ళీ ఇవి రీహాబిలిటేట్ కాగలుగుతాయి, మళ్ళీ ఏదైతే జీడిపి పెరగడానికి మెయిన్ కాంట్రిబ్యూటర్ ఎస్ఎంఈ సెక్టార్ ఏదైతే మైక్రో అండ్ ఎస్ఎంఈ సెక్టార్ ఉందో ఆ సెక్టార్ కోసము ప్రత్యేకమైనటువంటి రాయితీలు ఇవ్వాలని చెప్పి మేము ప్రతిపాదించడం జరిగింది. లాస్ట్ ఇయర్ బడ్జెట్ ఏదైతే పెట్టినరో అది పాండమిక్ని మైండ్లో పెట్టుకొని క్రియేట్ చేయడం జరిగింది. సో కొన్ని సపోర్ట్ మెజర్స్ అయితే ఎక్స్టెండ్ చేసినారు, విచ్ ఇస్ మన మొరటోరియం గురించి కానివ్వండి, ఇవన్నీ కొన్ని మెజర్స్ పక్కాగానే చేసినారు. బట్ దాంట్లో ఎక్కడ కూడా మనకి స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ఎంప్లాయీ రిటెన్షన్ కానివ్వండి, ఎంప్లాయీ అప్స్కిల్లింగ్, అంటే మనకి పాండమిక్ టైంలో మనం చూసినాము చాలా మందికి కొంచెం అప్స్కిల్లింగ్ కావాల్సి ఉండే, బికాస్ అంత వరల్డ్ ఇస్ మూవ్ డిజిటల్, అదొకటి. నెక్స్ట్ ద కైండ్ ఆఫ్ ద వే ఇన్ ద ట్రాన్సిషన్ ఏవైతే ఈ చిన్న ఇండస్ట్రీస్ చేయాల్సి వచ్చినాయో వాటన్నిటికీ ఏదైతే టెక్నాలజీ అప్గ్రేడేషన్ కోసము సపోర్ట్ కానీ అవన్నీ కూడా మిస్సింగ్ ఉండే. సో హోప్ఫుల్లీ ఇప్పుడు కొంచెం మనము పాండమిక్ వెళ్ళి బయటకు వస్తున్నాము, సో మేబీ మెజర్స్ టు సపోర్ట్ ఎనీ కైండ్ ఆఫ్ టెక్నాలజీ అప్గ్రేడేషన్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ మీడియం ఇండస్ట్రీస్ వుడ్ బి వెరీ వెరీ గుడ్, అంటే మంచి సపోర్ట్. బ్యాంకింగ్ సెక్టర్దే ఒకటే కాకుండా కూడా జిఎస్టీలో కూడా లేదా కస్టమ్స్లో మనకు ఇతర దేశాల నుంచి మనం ఏదైతే రా మెటీరియల్స్ తెచ్చుకుంటున్నాం ఎక్కువ మటుకు, ఎప్పుడు తెచ్చుకుంటాం మనము, మన దగ్గర షార్ట్ ఫాల్ ఉన్నప్పుడు తీసుకొచ్చుకుంటాము. సో ఆ రేట్స్ మీరు తక్కువ చేసినట్టయితే మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ కావడం జరుగుతుంది, మంచిగా మనం ఆ ప్రోడక్ట్ను ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉంటుంది, లేదా మనం విత్ ఇన్ ఇండియాలో యూజ్ చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి ఏమవుతుందంటే రా మెటీరియల్ ఫర్ ఎగ్జాంపుల్ 10% కస్టమ్ డ్యూటీ ఉందనుకోండి, ఆ రా మెటీరియల్ తోటి ఒక వస్తువు తయారు చేసే సే ఎక్స్ ఐటమ్ తయారు చేస్తున్నాం, ఈ 10% కస్టమ్ కట్టడం ఇబ్బంది అవుతుంది, లోకల్ మార్కెట్ చేసుకోలేకపోతున్నాం అనుకుంటే మనకు ఫినిష్ ప్రోడక్ట్ 5% మీద వస్తుంది, అంటే మీరు లోకల్గా గ్రో అయ్యే అవకాశం వస్తుంది అన్నమాట. మీరు అదే 5% కస్టమ్ చేసినట్టయితే లేదా ఫినిష్ ప్రోడక్ట్ 5% 10% 15% చేసినట్టయితే, అంటే ఫినిష్ ప్రోడక్ట్స్ను డిస్కరేజ్ చేయాలి మనం, ఇక్కడ ఛాన్సెస్ ఉంటాయి, ఇక్కడ ఛాన్స్ వస్తుంది, ఎక్కువ మంది ఎంటర్ప్రినర్స్ వస్తారు, లోకల్ మిషనరీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంక్రీజ్ అవుతుంది, కొత్త మిషన్స్ వస్తాయి, కెపాసిటీస్ పెరుగుతాయి. సో ఇది ఒక అవకాశం. సో కస్టమ్ డ్యూటీస్లో మనకు ఇంపోర్ట్ చేసుకునే ఫినిష్ ప్రోడక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఎక్కువ మటుకు. ఈ మధ్యకాలంలో గత 2-3 సంవత్సరాల నుంచి చైనా ప్రోడక్ట్స్ బ్యాన్ చేయాలని మనం మాట్లాడుతుంటాం. బ్యాన్ చేసేదానికన్నా మీరు వీటి మీద కాన్సన్ట్రేట్ చేసినట్టయితే ఆటోమేటిక్ అయిపోతుంది, మన దగ్గరనే స్టార్ట్ అయిపోతుంది. సో ఇటువంటి కాన్సన్ట్రేట్ చేయాలి. కానీ అన్ఫార్చునేట్గా మనకి ఏమవుతుందంటే రా మెటీరియల్ మీద, ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ రా మెటీరియల్, నేను ఆ ఫీల్డ్లో ఉన్నా కాబట్టి ఇమీడియట్గా ఎగ్జాంపుల్ ఇస్తుంది, మన ఇండియాలో మనకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో 60% రిక్వైర్మెంటే ఉంది మనకు, రిలయన్స్ అనండి, ఎక్స్వైజెడ్ ఎవరైతే తయారు చేసుకుంటారో, ఇంకా 40% మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఆ 40% మీరు తక్కువ రేటుకి చేసినట్టయితే లోకల్ రా మెటీరియల్ ప్రైజెస్ డిక్రీజ్ అవుతాయి, మనకు లోకల్గా ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది, లోకల్ గ్రోత్ ఉంటుంది. ఈ విధంగా చేసినట్టయితే బాగుంటుంది అనేది మా ఆలోచన. ఇది ఒకటే ప్రోడక్ట్ కాదు, చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి మనకు, కాపరు, స్టీలు, ఇవన్నిటి కూడా మనము చూసినట్టయితే ఇంపోర్ట్ కన్నా ఎక్కువ మన దగ్గర చేసుకునే అవకాశాలు ఎట్లా వస్తాయనేది చూసి మీరు చేసినట్టయితే బాగుంటుంది. సో వీటి మీద మనం కాన్సన్ట్రేట్ చేసి ట్యాక్సెస్ వీట్ చేయాలి, అప్పుడు మనకు ఒకటే ఇయర్లో మొత్తం వస్తుందని చెప్పాను నేను. బ్యాంక్ ఈ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు సెంట్రల్ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుంది, ప్రతిసారి కూడా మేము ఉద్యోగులుగా మా డిమాండ్స్ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మనీ రేటు పడిపోయింది కాబట్టి ట్యాక్స్ అనేది కంటిన్యూషన్ అదే విధంగా ఉంది, స్లాబ్ రేట్స్ పెంచకపోవడం అనేది జరుగుతున్నది. ముఖ్యంగా ఉద్యోగికి జీతం మీద ఇన్కమ్ ట్యాక్స్ వేయడం అనేది చాలా ఆలోచించవలసిన విషయము. ఉద్యోగులకు ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్స్ ఇవ్వాలని,
అసలు ఇన్కమ్ ట్యాక్సే ఉండొద్దని. ఎందుకంటే ఉద్యోగికి వచ్చే ఒక 100,000 రూపాయలే కానీ 70,000 కానీ 80,000 వచ్చిన దాంట్లో ఒకట మ్యాక్సిమం అని పర్చేజ్ చేయడం జరుగుతుంది. అసలు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసినాక మళ్ళీ జిఎస్టీ పే చేయడం అనేది చాలా ఘోరమైన పరిస్థితి. రెండు ట్యాక్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమి అంటారంటే ఒకటే ట్యాక్స్ ఉండాలి ఏదంటారు అనడం జరిగింది. దానికి అనే విధంగా ఒకటే ట్యాక్స్ ఉండాలి. ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేసినప్పుడు మళ్ళీ జిఎస్టీ అనేది ఉండదు. జిఎస్టీ ఉన్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. ఎందుకంటే ప్రతిది కూడా ఉద్యోగికి వచ్చిన శాలరీ మొత్తం మ్యాక్సిమం ఏమిటంటే ఫ్యామిలీకి ఎక్స్పెండిచరు, పిల్లల ఎడ్యుకేషన్స్, ప్రతిదానికి ఎక్స్పెండిచర్ పెడతారు. సేవింగ్ అనేది ఉండదు అన్నప్పుడు దాని మీద రెండు ట్యాక్స్ వేయడం అనేది చాలా ఘోరము. బడ్జెట్లో ముఖ్యంగా గత 2-3 బడ్జెట్లలో ఉద్యోగులకు నిరాశపరచడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఈ బడ్జెట్లో అయినా ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్ని 10 లక్షలకి పెంచుతారని, ఎగ్జెంప్షన్ ఇస్తారని ఆశిస్తున్నాము. సేవింగ్స్ లాస్ ప్రతి సంవత్సరం 1.5 నుంచి పెంచుతారనుకుంటే పెంచలేదు. అది కనీసం 5 లక్షలకు పెరిగిన రేట్లకు అనుగుణంగా అలవెన్సులు, డిఏలు పెరగడం జరుగుతుంది. అలవెన్సెస్ ఎగ్జామ్ చేయాలి. యాక్చువల్గా అలవెన్సెస్ను ఎగ్జామ్ చేయకుండా వాటి గ్రాస్ శాలరీ మీద ఇన్కమ్ క్యాల్కులేట్ చేస్తున్నారు కాబట్టి కనీసం 10 లక్షలకి ఎగ్జామ్షన్ ఇచ్చి ఆ పైన వాటికి స్లాబ్ రేట్లు తగ్గించాలని తెలంగాణ ఉద్యోగుల సంఘం కోరుకుంటుంది. గత 2 సంవత్సరాలుగా క్యాల్కులేట్ చేసుకుంటూ వస్తే 3 నెలల శాలరీస్ తీసుకోవడం జరుగుతలేదు. 9 నెలల శాలరీ తీసుకొని 3 నెలలది ఇన్కమ్ ట్యాక్స్ కింద పోతుంది. 3 నెలలు శాలరీస్ లేకుండా పనిచేయాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ దాదాపు 6 కోట్ల మంది ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ సబ్మిట్ చేస్తే అందులో 3 కోట్ల మంది వేతనజీవులు, అంటే ప్రభుత్వ ఉద్యోగులు 3 కోట్ల మంది ఉన్నారు. అంటే ఇవాళ భారతదేశంలో 50% ఇన్కమ్ ట్యాక్స్ ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగులు చేస్తుండ్రు. మరి దానికి భారత ప్రభుత్వము దాదాపు గత 10-15 సంవత్సరాల నుంచి కూడా ఈ ఇన్కమ్ ట్యాక్స్ పరిధిని పెంచకపోవడం వల్ల ఇవాళ ప్రతి ప్రాథమిక ఉద్యోగి, అంటే అటెండర్ స్థాయి నుంచి ఆఫీసర్ స్థాయి వరకు కేవలం అటెండర్లు, వాచ్మెన్ స్థాయిలో పనిచేసే ఉద్యోగి కూడా ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి రావాల్సి వస్తుంది. అందుకే మేము కేంద్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తున్నాము, ఇన్కమ్ ట్యాక్స్ పరిధి ఇప్పటికైనా పెంచాలని చెప్పేసి. మరి కేవలం 250,000 జీత భత్యాలకు, అంటే 250,000 మాత్రమే పరిధిని ఉంచిండు. 250,000 తర్వాత ఇది 5 లక్షల వరకు 5% గాను, అదేవిధంగా 5 లక్షల నుంచి మరి 10 లక్షల వరకు 10% గాను, ఆ తర్వాత 30% గాను ఇన్కమ్ ట్యాక్స్ మన ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి ఉంది. నిజంగా చెప్పాలంటే అసలు ఇన్కమ్ ట్యాక్స్ అనేది మనకు అదనంగా వచ్చే ఇన్కమ్ మీద ఉండాలి, కానీ వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులకు వాళ్ళ జీత భత్యాల మీదనే ఇన్కమ్. మరి వాళ్ళ దాదాపు తెలంగాణలో మాత్రం ఇవాళ సగటున ఒక ఉద్యోగి ప్రతి సంవత్సరం తన 2 నెలల నుంచి 3 నెలల జీత భత్యాలు మొత్తం ఇవాళ ట్యాక్సీ రూపంలో మరి కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరమైనా బడ్జెట్ ప్రతిపాదనలు ఆలోచించుకోవాలి. మేము వేతన జీవులం, సర్వీస్ రంగాలకు చెందిన వాళ్ళం, మేము సేవకులం, ప్రజలకు సేవకులుగా ఉన్నవాళ్ళం. మా ఉద్యోగం, మా ఆదాయం ఏదైతే ఉన్నదో మా బేసిక్ పేని మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి తీసుకోవాలి. ఎందుకంటే మిగతా డిఎన్ఎస్ అలవెన్స్ కానీ ఇతర అలవెన్స్లన్నీ కూడా ఇతర రంగాల వాళ్ళకి ఇచ్చినట్టుగా మాకు కూడా రాయితీ ఇవ్వాలి. అప్పుడు కొంత న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న దాని ప్రకారం డిఏ చేస్తారు. ఆ డిఏని, డిఎన్ఎస్ అలవెన్స్ మీద కూడా ఇన్కమ్ ట్యాక్స్ పెంచడం, హెచ్ఆర్ఏ మీద ఇన్కమ్ ట్యాక్స్ పెట్టడం, మాకు మా ఖర్చులు రోజు రోజుకు ఉద్యోగులుగా సగటున మా ఆరోగ్యం, ఇవి ఆరోగ్య బీమాలు మాకు లేవు. ఇవాళ ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య బీమా ఇవ్వట్లేదు. ఇవాళ ఒక బిజినెస్ మ్యాన్ కేవలం తనకు వచ్చిన లాభాల మీదనే. కరోనాతో దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. ఒకవైపు ఆదాయానికి గండి పడగా మరోవైపు ఆరోగ్య సహా ఇతర రంగాలపై భారీగా నిధులు కేటాయించాల్సిన పరిస్థితి. ఇలాంటి కీలక సమయంలో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఆమె ముందు 6 కీలక సవాళ్లు ఉన్నాయి. మొదటిది, ఒకవైపు కరోనాతో ప్రజలు అల్లాడుతుంటే ద్రవ్యోల్బణం పెరుగుదలతో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ద్రవ్యోల్బణాన్ని 4 వద్ద స్థిరీకరించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరలేదు. కాకపోతే ఆర్బీఐ
పేర్కొన్న 2-6% మధ్యలోనే ఉండడం మాత్రమే ప్రభుత్వానికి ఊరట. మరోవైపు అంతర్జాతీయ చమురు ధరలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అంతర్జాతీయంగా ధరలు పెరిగితే ఆ ప్రభావం మన దేశంపైన ఉంటుంది. పెట్రో ధరలు పెరిగితే అన్ని వస్తువుల ధరలు పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇక రెండవది, దేశ ఆర్థిక వ్యవస్థ మందగించడంతో కొన్నాళ్లుగా నిరుద్యోగిత శాతం పెరుగుతోంది. గత 6 ఏళ్లలో 5 సార్లు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగిత రేటు కంటే భారత్లో నిరుద్యోగుల శాతం ఎక్కువగా ఉంది. మోడీ సర్కార్పై వస్తున్న విమర్శల్లో నిరుద్యోగ సమస్య ప్రధానంగా ఉంది. ఎందుకంటే 2014లో లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామన్న హామీ ఇప్పటికీ నెరవేరలేదు. ఇక మూడవది, కరోనా సమయంలో ప్రజల ఆదాయాలు తగ్గిపోవడంతో ప్రభుత్వం పన్ను మినహాయింపులు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ఈసారి ఆదాయ పన్ను మినహాయింపు మొత్తాన్ని 2.5 లక్షల నుంచి పెంచాలన్న డిమాండ్లు వస్తూ ఉన్నాయి. దీంతో పాటు సెక్షన్ 80C డిడక్షన్ పరిధిని కూడా విస్తరించాల్సి ఉంది. ఇక నాలుగవది, 2019-20లో జీడిపి వృద్ధి రేటు 4% కంటే కిందకు జరిగింది. దీనికి కరోనా కూడా తోడు కావడంతో ఆర్థిక వృద్ధి రికార్డు స్థాయిలో పతనమైపోయింది. ఈ ఏడాది ఆర్థిక వృద్ధి రేటు మార్చి నాటికి 9.2% ఉండొచ్చని అంచనా వేస్తూ ఉన్నారు. ఈ వృద్ధి రేటును 2022-23కి కొనసాగించగలిగితేనే దేశం ఆర్థిక కష్టాల నుంచి బయటపడుతుంది. ప్రభుత్వానికి ఆదాయ వనరులు పరిమితంగా ఉండడం, ఖర్చులు పెరిగిపోవడంతో భారీగా ద్రవ్యలోటు నమోదవుతోంది. ముఖ్యంగా కరోనా సమయంలో 80 కోట్ల మందికి ఆహారం అందజేయడం, రైతులకు ఎరువులపై రాయితీలు వంటివి ఇవ్వడం వంటి చర్యలతో ద్రవ్యలోటు రికార్డు స్థాయిలో 9.3 వద్దకు చేరుకుంది. కానీ ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 6.3 వద్దకు చేరొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి నుంచి బయటపడాలంటే పెట్టుబడుల ఆధారిత వృద్ధినే సాధించాలి. ఈ నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి 6-6.3% మధ్య లక్ష్యాన్ని పెట్టుకునే అవకాశం ఉంది. ఆరోది, సంస్కరణలను కొనసాగించడం ఆర్థిక మంత్రికి కఠిన సవాల్ అవుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలో పెట్టుబడుల ఉపసంహరణలో లక్ష్యాలను అందుకోలేకపోతోంది. గతేడాది విధించుకున్న 1.72 లక్షల కోట్ల లక్ష్యాన్ని ప్రభుత్వం ఇంకా చేరుకోలేదు. కేవలం 9,329 కోట్లు మాత్రమే సేకరించగలిగారు. ఎయిర్ ఇండియా విక్రయం మాత్రం పూర్తి చేయడం ఒక్కటే ఇక్కడ ఊరటగా చెప్పుకోవచ్చు. నిర్మల ముందున్న 6 సవాళ్లను మన స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. మొత్తంగా దేశ ఆర్థిక వ్యవస్థ మీద కరోనా తీవ్ర ప్రభావం చూపింది. ఒకవైపు ఆదాయానికి గండిపడగా మరోవైపు ఆరోగ్య సహా ఇతర రంగాలపై భారీగా నిధులు కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి కీలక సమయంలో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతూ ఉన్నారు. ఆమె ముందు ఉన్నటువంటి 6 కీలక సవాళ్లను మనం స్క్రీన్ మీద చూడవచ్చు. ముందుగా ద్రవ్యోల్బణం విషయానికి వద్దాం. కరోనాతో ప్రజలు అల్లాడుతుంటే ద్రవ్యోల్బణం పెరుగుదలతో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ద్రవ్యోల్బణాన్ని 4 వద్ద స్థిరీకరించాలన్న ప్రభుత్వ లక్ష్యం ఇంకా నెరవేరలేదు. కాకపోతే ఆర్బీఐ పేర్కొన్నటువంటి 2-6% మధ్యలోనే ఉండడం మాత్రమే ప్రభుత్వానికి ఊరట. మరోవైపు అంతర్జాతీయ చమురు ధరలు పెరుగుతుండడం కూడా ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే అంతర్జాతీయంగా ధరలు పెరిగితే ఆ ప్రభావం మన దేశంలో ఉండే పెట్రో రేట్ల మీద కూడా పడుతుంది. పెట్రో రేట్లు పెరిగితే ఆటోమేటిక్గా నిత్యావసరాల ధరలు, ఇతర వస్తువుల ధరలు పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇక రెండో విషయం, దేశ ఆర్థిక వ్యవస్థ మందగించడంతో కొన్నాళ్లుగా నిరుద్యోగ రేటు పెరుగుతోంది, శాతం పెరుగుతుంది. గత 6 ఏళ్లలో 5 సార్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ రేటు కంటే కూడా భారత్లో నిరుద్యోగుల శాతం ఎక్కువగా ఉంది. మోడీ సర్కార్పై వస్తున్న విమర్శల్లో నిరుద్యోగ సమస్య ప్రధానంగా ఉంది. రాష్ట్రాలు బీజేపీ పాలితంగా లేనటువంటి రాష్ట్రాల్లో ప్రధానంగా ఈ ఆరోపణలు కనపడుతూ ఉన్నాయి. 2014లో లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామన్న హామీ ఇప్పటికే నెరవేరలేదు. ఇక మూడవది, ఆదాయ పన్నుకు సంబంధించి ఇప్పుడు కరోనా నేపథ్యంలో ఆదాయాలు అంతంత మాత్రంగా ఉన్నటువంటి పరిస్థితి, చాలామంది ఉద్యోగాలు కోల్పోయినటువంటి పరిస్థితుల్లో ఖర్చులు ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆదాయ పన్ను పరిమితిని పెంచాలనేది, మినహాయింపులు పెంచాలనేది ఒక సూచనగా కనపడుతుంది. మరి ఈ విషయంలో కూడా ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారు. ప్రధానంగా మధ్యతరగతి వేతనజీవులు ప్రధానంగా దీని మీద ఎక్కువగా ఆశ పెట్టుకుని ఉన్నటువంటి పరిస్థితి. మినహాయింపు మొత్తాన్ని 2.5 లక్షల నుంచి పెంచాలనే డిమాండ్లు ఎక్కువగా వినపడుతున్నాయి. దీంతో పాటు సెక్షన్ 80C
డిడక్షన్ పరిధిని కూడా విస్తరించాల్సి ఉంది. మూడో విషయానికి వస్తే నాలుగో విషయానికి వస్తే 2019-20లో జీడిపి వృద్ధి రేటు 4% కంటే కిందకు చేరుకుంది. దీనికి కరోనా కూడా తోడు కావడంతో ఆర్థిక వృద్ధి రికార్డు స్థాయిలో పతనమైంది. ఈ నేపథ్యంలో జీడిపి వృద్ధి రేటును పెంచాల్సినటువంటి అవసరం కనపడుతోంది. మార్చి నాటికి 9.2% ఉండొచ్చని ఆర్థిక సర్వే అంచనా వేస్తోంది. ఈ వృద్ధి రేటును 2022-23 కూడా కొనసాగించగలిగితేనే దేశం ఆర్థిక కష్టాల నుంచి బయటపడుతుంది. ప్రభుత్వానికి ఆదాయ వనరులు పరిమితంగా ఉండడం, ఖర్చులు పెరిగిపోవడంతో భారీగా ద్రవ్యలోటు నమోదవుతుంది. దీన్ని పూడ్చుకోవాల్సిన అవసరం ప్రధానంగా కనపడుతుంది. ముఖ్యంగా కరోనా సమయంలో 80 కోట్ల మందికి ఆహారం అందజేయడం కావచ్చు, రైతులకు ఎరువులపై రాయితీలు వంటివి ఇవ్వడం కావచ్చు. వీటన్నిటి వల్ల ద్రవ్యలోటు రికార్డు స్థాయిలో 9.3 వద్దకు చేరుకుంది. కానీ ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 6.3 వద్దకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి నుంచి బయటపడాలంటే పెట్టుబడుల ఆధారిత వృద్ధిని సాధించాలి. ఈ నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి 6 నుంచి 6.3% మధ్య లక్ష్యాన్ని పెట్టుకునే అవకాశం కనపడుతోంది. ఇది ఐదవది. చివరిగా సంస్కరణలను కొనసాగించడం ఆర్థిక మంత్రికి కఠిన సవాల్గా కనపడుతోంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణలో టార్గెట్ని రీచ్ కాలేకపోయింది ప్రభుత్వం. గతేడాది విధించుకున్నటువంటి లక్ష్యం ఏదైతే ఉందో 1.72 లక్షల కోట్ల లక్ష్యాన్ని ప్రభుత్వం ఇంకా చేరుకోలేదు. కేవలం 9,329 కోట్లు మాత్రమే సేకరించగలిగింది. మొత్తంగా ఈ చివరికి ఎయిర్ ఇండియా విక్రయం మాత్రం కాస్త ఊరటనిచ్చిందని చెప్పుకోవచ్చు. రైట్, అప్డేట్ చూస్తూ ఉన్నాం. కేంద్ర కేబినెట్ బడ్జెట్కు ఆమోదం తెలిపింది. కాసేపట్లో లోక్సభలో ఆర్థిక మంత్రి నిర్మలా బడ్జెట్ను ప్రవేశపెడతారు. 5 రాష్ట్రాల ఎన్నికల వేళ బడ్జెట్పై అందరిలో ఆసక్తి నెలకొంది. పన్నుల్లో ఎలాంటి రాయితీలు ఇస్తారు, ఎన్నికల వేళ ఎలాంటి కొత్త పథకాలను ప్రకటిస్తారని అంతగా ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మరికొద్దిసేపట్లో ఆ ప్రశ్నలన్నింటికి సమాధానం దొరకబోతూ ఉంది. మరి ప్రజా రంజక బడ్జెట్ ఉండబోతూ ఉందా, లేదంటే ఆర్థిక క్రమశిక్షణకు అలాగే కాస్త రక్షణాత్మక ధోరణిలోనే నిర్మలా సీతారామన్ వెళతారా అనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. రైట్, మరికొద్దిసేపట్లో ఆర్థిక మంత్రి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతూ ఉన్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ఎంపీలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. తమ డిమాండ్లు నెరవేరుతాయా, తెలుగు రాష్ట్రాలకు రావాల్సినటువంటి నిధులు వస్తాయా అనేది కూడా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మా ప్రతినిధి ఢిల్లీ నుంచి మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రసాద్తో పాటు ఎంపీలు కూడా ఉన్నారు. ప్రసాద్, యా మనతో పాటు చేవెళ్ళ ఎంపీ, అదేవిధంగా విజయవంతమైనటువంటి ఈ పౌల్ట్రీ రంగంలో విజయవంతమైనటువంటి వ్యాపారవేత్త అయినటువంటి రంజిత్ రెడ్డి మనతో ఉన్నారు. సార్, బడ్జెట్ అన్నది అన్ని వర్గాల వారికి ప్రభుత్వం సమతూకంతో వ్యవహరించాల్సినటువంటి ఒక కీలకమైనటువంటి అంశం. ఈ మొత్తం ఈ కరోనా ఈ మహమ్మారి సమయంలో వ్యవసాయ రంగం చాలా అభివృద్ధి చెందిందని చెప్పి ప్రొజెక్షన్స్ ఉన్నాయి. మీరు కూడా మీ రంగం కూడా మీ పౌల్ట్రీ రంగం కూడా వ్యవసాయ రంగానికి సంబంధించింది. అదేవిధంగా అనేకమైనటువంటి వర్గాలు కూడా ఆదాయాలు కోల్పోయి అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు. బడ్జెట్లో కేటాయింపులు ఏ రకంగా ఉంటే బాగుంటుంది అన్నది ఎట్లా మీకున్నటువంటి ఉద్దేశం ఏంటి? నేనేమంటే అన్ని వర్గాలను సమానంగా చూడాలన్నది మీ మాట ఇది అన్నారు. అన్ని వర్గాలతో పాటు అన్ని రాష్ట్రాలు కూడా సమానంగా చూడాలి. ఎందుకంటే నిన్న ఎకనామిక్ సర్వే ఏం చెప్పింది, అగ్రికల్చర్ ఈజ్ ద ఓన్లీ సెక్టర్ పాండమిక్తో ఎఫెక్ట్ కాలేదు అని చెప్పాను. నేను అదే చెప్తున్నాను. ఆ క్యూ తీసుకొని అగ్రికల్చర్ మీద ఫోకస్ ఎందుకు చేయాలని కేసీఆర్ గారు రైట్ ఫ్రమ్ డే వన్ చెప్పారంటే, తెలంగాణ ఏర్పడ్డప్పటి నుండి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వ్యవసాయం మీద పెడుతూ వచ్చారు. మా పౌల్ట్రీ రంగం పక్కకు పెట్టండి, ఇప్పుడు వ్యవసాయం గురించే మాట్లాడదాం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వ్యవసాయం మీద పెట్టినందుకు ఎంత జీడిపి పెరిగింది? హయ్యెస్ట్ రెవెన్యూ ఇన్ ద కంట్రీ ఈజ్ తెలంగాణ, యావరేజ్గా 11.5% పెరిగింది. దేశం మొత్తం మంచి మంచి రాష్ట్రాలు ఎక్కడున్నా 9% అది ఉంటే 11.5% ఎందుకు పెరిగిందంటే బికాజ్ అగ్రికల్చర్ మీద ఫోకస్ చేసింది.
అగ్రికల్చర్ మీద ఫోకస్ చేస్తే వచ్చేది ఏంటండి అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడతారు, రైతు బంధు పెడతారు, రైతు ఈ డబ్బులన్నీ ఏమైతే స్పిన్ అవుతాయి, స్పిన్ ఆఫ్ ఎకానమీ అవుతాయి, తిరుగుతూ ఉంటాయి, అప్పుడు జీడిపి పెరుగుతుంది, ఆదాయాలు పెరుగుతాయి, లోన్స్ తీసుకునే వెసులుబాటు పెరుగుతుంది, దీంతో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరుగుతుంది. ఆ దాంతో తెలంగాణ అసలు ఎక్కడికి వెళ్ళి వచ్చిన తెలంగాణ ఎక్కడ వంకైంది, దిశానిర్దేశం చేసే స్టేజ్కి వచ్చింది భారతదేశానికి. పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా చూడండి, సగటున ఆదాయం కూడా 237,000 మన రాష్ట్రానికి ఉంటే 127,000 దేశానికి ఉంది. ఇవన్నిటిని చూస్తే నిజంగా నిన్న ఎకనామిక్ సర్వే చెప్పినట్టు ప్రతిసారి ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే 50% కంటే ఎక్కువ వ్యవసాయం మీద డిపెండ్ అయిన మన దేశంలో వ్యవసాయం మీద కేంద్రీకరించి 2-3 ఇండస్ట్రీస్ మీద ఫోకస్ చేస్తుంటారు, 2-3 రాష్ట్రాల మీద ఫోకస్ చేస్తారు, ఎలక్షన్లు ఉన్న రాష్ట్రాల మీద ఫోకస్ చేస్తారు. అవన్నీ పక్కకు పెట్టి ఈసారైనా అందరం స్ట్రాంగ్గా ఆప్టిమిస్టిక్ ఎందుకున్నామంటే లాస్ట్ ఇయర్ బిట్టర్ ఎక్స్పీరియన్స్ అయిపోయింది, తప్పు అయిపోయింది. ఏంటంటే వెస్ట్ బెంగాల్ కొన్ని తమిళనాడుకి అన్ని డబ్బులు పెడితే ఎలక్షన్ 2 ఓడిపోయారు. ఈసారి అలాంటి తప్పులు చేయాలని ఆశిస్తూ తెలంగాణ రాష్ట్రానికి చేయితనిస్తే ఇలాంటి ప్రగతి బాటలో ఉన్న తెలంగాణ లాంటి రాష్ట్రాలకు ఇంకా చేయితనిస్తే ఇంకా ముందుకు పోతుంది, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది. అంటే ఆదాయాలు కోల్పోయిన మధ్య తరగతి అదేవిధంగా పేద వర్గాల కోసం ఎక్కువ అంటే లక్షలాది ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే రోడ్లు, రహదారులు, అదేవిధంగా జలవర్గాలు, అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టు లాంటి అంశాల్లో పెద్ద ఎత్తున ఖర్చు పెట్టేందుకు అవకాశం ఉంది, ప్రభుత్వం ఆ రకంగా వెచ్చించేందుకు ప్రణాళికలు ఆలోచిస్తుందని చెప్పి ఒక ఆలోచన వచ్చింది. ఆ మేరకు ఈ ఆలోచన ప్రకారం తెలంగాణలో చేపట్టినటువంటి ఈ సాగునీటి ప్రాజెక్టుల వల్ల కానీ ఇతరత్ర అనేకమైనటువంటి వాళ్ళని ఏమైనా కేటాయింపులు జరిగే అవకాశం ఉందా, అలాంటి ఆశలు ఏమైనా ఉన్నాయా? ఆశలు చాలా ఉన్నాయండి. మీరు అన్నట్టు ప్రసాద్ గారు, ఎప్పుడైతే 50% కంటే ఎక్కువ వ్యవసాయం మీద డిపెండ్ అయి ఉన్నారో అప్పుడు ఏమవుతుందంటే ఎవరైతే ఇబ్బందులు పడుతుందో అప్పుడు వాళ్ళకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టి ఇండస్ట్రీస్ వస్తే వీళ్ళని కొందని అక్కడ షిఫ్ట్ చేస్టర్ చేయాలి. చాలా రాష్ట్రాల్లో చాలా దేశాలలో 10-20% వ్యవసాయం మీద డిపెండ్ అవుతారు, కానీ మనకంటే ఎక్కువ పంటలు ప్రొడ్యూస్ చేస్తారు. మనం ఏం చేయాలంటే దిగుబడి పెంచుతందుకు మన ఇంతకుముందు చెప్పిన తెలంగాణ రాష్ట్రం ఏవైతే చేస్తుందో అవన్నీ చేస్తూ కేంద్రం మాకు సహాయ సహకారాలు అందిస్తే ఇంకా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచుతాం, ఇంకా మన పర్చేసింగ్ పవర్ పెంచుతాం, ఇంకా గోడౌన్స్ పెంచుకుంటాం, ఎక్స్పోర్ట్ చేస్తాం వ్యవసాయ ఉత్పత్తులు. అదొకటే మన తప్పైపోతుంది కదా, అన్నీ ఇస్తున్నాం ఎన్ని ప్రోడక్ట్ కొనాలంటే ఇబ్బంది పడుతాం, ప్యాడీ కొనమంటే కేంద్రం ప్రాబ్లం పడుతుంది. అందుకే చెప్పే మాకే ఇంకొంచెం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇచ్చారనుకోండి, గోడౌన్లు కట్టి, కోల్డ్ స్టోరేజ్లు కట్టి అవసరం వస్తే ఎక్స్పోర్ట్ కూడా చేస్తాం. అంటే బడ్జెట్ కేటాయింపులు రాజకీయాలు ఉండకూడదు అంటారు, 5 రాష్ట్రాల యొక్క అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పెద్ద ఎత్తున కేటాయింపులు జరిపి గతంలో జరిగినటువంటి చేదు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి అలాంటి తప్పులు చేయొద్దని మీరు అంటున్నారు? ఈసారి తప్పులు చేయడానికి 100% ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఎందుకంటే ఒకసారి చేతులు గాలినాయి కాబట్టి చేతులు గాలినా కాకులు పట్టుకోవడం ఎంత తప్పో, ఇప్పుడు ఈ రాష్ట్రాలకు ఎన్నికలు ఉందని చెప్పి వాళ్ళకి ఇస్తే మాత్రం దానంత చెత్త విషయం ఇంకోటి ఎందుకు ఉండదు అంటే యావత్ ప్రపంచం మన వైపు చూస్తుంది భారతదేశం ఏదో చేయబోతుందని, వీళ్ళకి ఎలక్షన్లు పిచ్చి తప్ప వేరేది లేదని అనుకుంటారు అని వాళ్ళు అనుకుంటారని నేను అనుకుంటున్నాను. మొత్తానికి మీ ఆశతో ఉన్నారు తెలంగాణకి ఏదన్నా కేటాయింపులు జరిగి? చాలా ఆప్టిమిస్టిక్గా ఉన్నాం, అయ్యాక మళ్ళీ మాట్లాడతాం. మొత్తానికి ఈ బడ్జెట్ కేటాయింపుల్లో అనేకమైనటువంటి ఆశలు ఉన్నాయి, ఆ మేరకు ప్రభుత్వం కూడా ఒక ప్రుడెన్షియల్గా ఒక వివేకవంతంగా ఆలోచించి కేటాయింపులు జరుపుతుంది, ఆ మేరకు తెలంగాణ రాష్ట్రం చేపట్టినటువంటి అనేకమైనటువంటి ప్రాజెక్టుల విషయంలో ఆచితూచి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఆ మేరకు ఇతోధికంగా తోడ్పాటును అందించాలని చెప్పి రంజిత్ రెడ్డి భావిస్తున్నారు. అదేవిధంగా వ్యవసాయ రంగానికి పెద్ద ఎత్తున పీట వేస్తున్నటువంటి తెలంగాణకు కూడా ఖచ్చితంగా మంచి సపోర్ట్ ఇవ్వాలని చెప్పి గట్టిగా కూడా కోరుతున్నారు. రైట్. మరికొద్ది సేపట్లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. యావత్ దేశం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. డిజిటల్ ఫార్మేట్లో బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. గత కొన్నేళ్లుగా డిజిటల్ ఫార్మేట్లోనే పద్దుని ప్రవేశపెడుతున్నటువంటి పరిస్థితి. సో డిజిటల్ ఫార్మేట్లోనే ఎంపీలకు కూడా ఆ పద్దులను కాపీస్ని ఫార్వర్డ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. పేపర్లెస్ బడ్జెట్గా వస్తున్నటువంటి బడ్జెట్లో ప్రస్తుతం ఎలాంటి ఊరటనివ్వబోతున్నారు దేశ ప్రజలకి, బడుగు మధ్యతరగతి జీవులకు ఏ విధమైనటువంటి ఊరట ఉండబోతుంది అనేది సర్వత్రా ఆసక్తి కనబడుతోంది. కరోనా నేపథ్యంలో దేశం మొత్తం కూడా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి, ఆర్థికంగా అందరూ కూడా వెనుకబడినటువంటి పరిస్థితి, కానీ పన్నుల రూపంలో కేంద్రానికి నిధులు వచ్చినటువంటి నేపథ్యం, వ్యవసాయ రంగం బలంగా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి, సేవా రంగం, టూరిజం, అలాగే హోటల్ రంగం, రవాణా రంగం ఇవన్నీ కూడా నష్టాల్లో ఉన్నప్పటికీ కూడా, తిరోగమనంలో ఉన్నప్పటికీ కూడా మరికొన్ని రంగాలు